రాష్టంలో నిన్నటి నుండి పగటిపూట కర్ఫ్యూ అమల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం నిర్మాణ శంఖ మారింది. పన్నెండు గంటలకు దుకాణాలు మూసివేయడం జరిగింది. టౌన్ ఆకులరకు ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, టౌన్ ఎస్ఐ ప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు. కర్ఫ్యూ విధులను నిర్వహిస్తూ పోలీసులు మూడు షిఫ్ట్లలో 24x7 పనిచేస్తున్నారని, మొదటి రెండు రోజులు కౌన్సిలింగ్ ఇస్తున్నామని, తర్వాత కర్ఫ్యూ సమయంలో బయట తిరిగిన వారిపై కేసులు పెడతామని, అనవసరంగా కేసుల్లో 10 ఇబ్బంది పడకూడదని టౌన్ ఆకులరకు తెలియజేశారు. మొత్తం పబ్లిక్ మొత్తం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇటు పెంటపాడు వైపు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నలజల వైపు వచ్చేవాళ్ళు, ఇటు తలుపు, ఇటు బాదంపూర్ వైపు వచ్చిన వాళ్ళు ఈ మెయిన్ పాయింట్ని అందరినీ ఆపడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా ఈ ఫస్ట్ రోజు సెకండ్ రోజు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్తున్నాం. ఎమర్జెన్సీ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ లేకపోతే మెడికల్ సిబ్బంది కానీ వాళ్ళు మట్టికి ఎలా చేసి మిగతా ఎవరైనా కూడా పబ్లిక్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అనవసరంగా రోడ్ల మీద తిరగడం, 12 తర్వాత తాడేపల్లి పట్టణంలో మనకు ఎవరు కనపడకూడదు. షాపులు కూడా 10 నిమిషాల ముందే కట్టేసి ఆ షాప్ ఓనర్లో 12 గంటలకల్లా ఇళ్ళకి వెళ్ళిపోవాలని తెలియజేస్తున్నాం. 12 తర్వాత ఎప్పుడైతే చెక్ పోస్టులు పోస్టులోకి వచ్చి స్టాప్ వస్తు పెట్టి మనం ఆపుతామో మీకు ఇబ్బంది అవుద్ది. కాబట్టి మెడికల్ ఎమర్జెన్సీ ఎంప్లాయీస్ వీళ్ళు తప్ప ఏదైతే మనం మొన్న ఇచ్చిన మెమోలో మనం ముందు చెప్పుకున్నట్టు ఏదైతే పర్మిషన్ ఉందో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 12 తర్వాత రోడ్ల మీద కనపడడం కానీ అక్కడక్కడ షాపులు తీయడం కానీ ప్రశ్న జరగకూడదు.